చెలోక్తలతో కొంచెం చురకలు కూడా వేస్తూ చాలా బాగా రాశారు సాహిత్యం. ఇది బాగా నాకు బాగా నచ్చింది. సినిమాల్లో వస్తే ఇంకా బాగుండేది అనిపించింది. మాకెందుకు రాలేదు అన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఆ పాట ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే రగన్న నాకు ముందు నుంచి బాగా నన్ను ప్రోత్సహించిన వ్యక్తుల్లో ఒకరు. రగన్న విజయం సాధిస్తే నేను విజయం సాధించినట్టే భావిస్తాను నేను. సార్, ఇప్పుడు చూస్తే త్రిబులారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అవార్డులు రివార్డులతో ముందుకెళ్ళిపోతుంది. కలెక్షన్స్ ఏ రకంగా అయితే వచ్చాయి అవార్డులు కూడా అదే రకంగా వస్తున్నాయి. నాటు నాటు సాంగ్, సో రావుల్ సిప్లింగంజ్ గారు అలాగే కలభైరవ గారు కూడా వాళ్ళిద్దరూ కూడా పర్ఫామ్ చేయబోతున్నారు. సో ఏంటి ఆస్కార్లు గీస్కార్ అన్నిటికీ నామినేట్ దాని గురించి ఏం చెప్తారు? ఇప్పటికీ నాలుగు వచ్చాయండి పురస్కారాలు. ఇది ఒకటి గోల్డెన్ గ్లోబ్స్, తర్వాత క్రిటిక్స్ చాయిస్ వచ్చింది, తర్వాత గోల్డ్ అర్బీ వచ్చింది, తర్వాత హాలీవుడ్ క్రిటిక్స్ వచ్చింది అని ఒకటి వచ్చింది. నాలుగు వచ్చిన ఈ పాటకి నేను గోల్డెన్ గ్లోబ్ మొన్న వెళ్ళి తీసుకున్నాను. ముందు వెళ్ళలేదు, వెళ్ళలేకపోయినా మొన్న వెళ్ళి తీసుకున్నాను. మళ్ళీ మిగతా మూడు కూడా తీసుకుంటాను, వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఆస్కార్ కూడా మార్చి 12 రోజు సాయంత్రం 5 గంటలకు ఉంది. అందరూ కోరుకుంటున్నారు, మాకందరికీ మంచి నమ్మకంగా అయితే ఉంది. తప్పకుండా ఆస్కార్ మన సొంతం అవుతుంది, తెలుగు పాటకు సొంతం అవుతుందని బాగా నమ్మకం, ప్రగాఢ విశ్వాసం ఉంది. సంకేతాలు కూడా అలాగే ఉన్నాయి. దేవుడి దయ కూడా ఉంటే కనుక అన్నీ మనకు అనుకూలంగా జరిగితే పాటకు పురస్కారం వచ్చే అవకాశం. ఆస్కార్ అనేది మన తెలుగు నటీనటులకు, తెలుగు ప్రేక్షకులకు కూడా ఒక కళ సార్. సో దాన్ని ఎలాగైనా సాధించాలి అని చెప్పేసి, సో ఎట్టకేలకైతే ఒక మెట్టయితే వచ్చాం అంటే, సో ఎలా ఉండబోతుంది ఏంటి అంటే, ప్రస్తుతానికైతే చాలా మనకు అనుకూలంగా ఉందండి పరిస్థితులు అయితే. ఎందుకంటే పాట ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉండడం, అందరు దీని గురించి మాట్లాడుకోవడం, పాడడం. మేము ఇప్పుడు నేను కూడా న్యూయార్క్ టైమ్స్ కానీ రకరకాల ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు అడగడం కానీ ట్రెండింగ్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా మన పాటకు వచ్చే అవకాశం అవుతుంది. మొదటిసారి అంటే భారతీయ భాషా చిత్రాల్లోనే, అసలు భారతదేశం నుండి ఇన్ని భాషల్లోంచి ఇన్ని సినిమాలు, ఇన్ని చిత్రాలు వచ్చాయి కదా, ఇన్ని పాటలు వచ్చాయి, ఇన్ని పాటల్లో భారతీయ భాషా చిత్రాల్లోని ఇన్ని పాటల్లో మొదటిసారిగా ఒక తెలుగు పాట ఆస్కార్కు నామినేట్ అయిందంటే అది ఎంత మరపురాని, ఎంత మధురమైన, ఎంత గొప్ప విషయం. అది మనందరూ ఎంత గర్వపడాలి. అది నేను రావడం అనేది నా అదృష్టం నిజంగా. అది నేను నా అదృష్టం అంతే. ఎందుకంటే కృషి రాజమౌళి గారిది, కీరవాణి గారిది, గాయని గాయకులది, తర్వాత నృత్య దర్శకుడిది, అందులో నా భాగం కూడా ఉండడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకంటే ఇంకెక్కువ దాని గురించి రాయటం వెనుక చాలా కష్టం ఉంది. 10 గంటల్లోనో 10 రోజుల్లోనో రాశానని చెప్పారు. 19 నెలలు పట్టిందండి, సంవత్సరం మీద 7 నెలలు పట్టింది. అయినా కూడా అది నేను కేవలం ఒకే ఒక నా లక్ష్యం ఏంటంటే రాజమౌళి గారికి నచ్చాలి, కీరవాణి గారు మెచ్చుకోవాలన్న ఒకే ఒక లక్ష్యంతో పాట రాశాను. కానీ రాజమౌళి గారికి కాకుండా, కీరవాణి గారికి కాకుండా, మన రాష్ట్రం కాకుండా, పక్క రాష్ట్రం కాకుండా, పక్క దేశం కాకుండా, పక్క ఖండంలో కూడా వెళ్ళి ఇలా విజయ కేతనం ఎగురేస్తుందని నేనైతే కల్లో కూడా ఊహించలేదు. పాట మొత్తంలో మీకు నచ్చిన 2 లైన్స్? మా పాట మొత్తం మీద నచ్చిన ఒకే ఒక వాక్యం ఏంటంటే, ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు. అది మన ఆహార సంస్కృతిని, మన వ్యవసాయ సంస్కృతిని, మన ఆర్థిక స్థితిని, మన శరీర సౌష్ఠవాన్ని, పటిష్టతను, మన గ్రామీణ నేపథ్యాన్ని తెలిపే ఒక్క వాక్యం అది. అది మాత్రం నాకు విపరీతంగా నచ్చిన వాక్యం. అది నా బాల్యం నుండి, నా బాల్య స్మృతులలోంచి సేకరించిన వాక్యం. సో ఫైనల్గా క్వశ్చన్ సార్, ఆల్రెడీ రామ్ చరణ్ గారు అవార్డు తీసుకున్నారు అండ్ ఎన్టీఆర్ గారు కూడా నామినేట్ అయ్యారు. సో ఆయనకు కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఆస్కార్ కూడా ఇద్దరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటి ఒక నటీనటుల పరంగా చూసుకుంటే ఆస్కార్లో ఒక పాటే నామినేట్ అయింది. ఆస్కార్లో నామినేట్ అయింది పాట. అది నామినీస్ ఇద్దరం, కీరవాణి గారు, సాంగ్ రైటర్స్ నామినేట్ అవుతారు. సాంగ్ రైటర్ అంటే అక్కడ అర్థం ఏంటంటే, సాంగ్ రైటర్ అంటే హూ రైట్స్ వర్డ్స్, హూ రైట్స్ నోటేషన్. వర్డ్స్ రాసినందుకు నాకు, మ్యూజిక్ నోటేషన్ రాసిన కీరవాణి గారికి, ఇద్దరం నామినీలుగా ఉన్నాం అక్కడ. పాటకు వస్తే కనుక ఇద్దరికి ఇస్తారు. అంటే నటీనటులు వాళ్ళంతా పర్ఫామ్ చేస్తారు, అది ఉందంట, పర్ఫామ్ చేసే ఒక అవకాశం ఉందని అంటున్నారు. పాడే వీళ్ళు కూడా పాడతారంట. వస్తే కనుక నామినీస్గా కిరణ్ గారికి నాకు వచ్చే అవకాశం అయితే ఉందంటే, పాటకు వస్తే ఇద్దరికి వచ్చే అవకాశం. తెలుగులోనే మాట్లాడాలని చాలామంది కోరుకున్నారు. మీరు అంటే ఒకటి స్టేజ్ మీద, ఇప్పుడు మొన్న నేను నామినీస్కి లంచియానికి వెళ్ళాను, 45 సెకండ్లే మాట్లాడాలి. ఒకరు నామినీ ఒకరే నామినీ అయితే ఒక పాటకి ఆ ఒక్కరే మాట్లాడతారు. ఒకరికి మించి ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటే కనుక ఒకరే మాట్లాడాలి 45 సెకండ్లు. అది కీరవాణి గారు మాట్లాడతారు. కీరవాణి గారు, నా కృతజ్ఞతా భావన కీరవాణి గారికి 2 మాటలు చెప్తా, నా విషయం కూడా ఆయన చెప్పేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.